సినీ నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రధాని నరేంద్ర మోడీపై బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం వ్యవహరిస్తోన్న తీరును ఆయన ఎండగట్టారు. ఏపీలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదంటూ ఆయన కమలం పార్టీ నేతలకు సవాల్ విసిరారు. ఏపీకి ప్రయోజనం చేకూర్చడం కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని బాలయ్య చెప్పారు. నాలుగేళ్లుగా సామధాన భేదోపాయాలను ప్రయోగించాం, ఇక మిగిలింది దండోపాయమే అంటూ బాలకృష్ణ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఇది ఆంధ్రప్రదేశ్ గుజరాత్ కాదంటూ తీవ్రంగా మండిపడిన ఆయన హిందీలోనూ ప్రసంగించారు. ప్రధాని మోడీ పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలంటూ ఆయన సూచించారు. మోడీ తెలుగు నేర్చుకోవాలి, దేశంలో హిందీ తర్వాత ఎక్కువ మంది మాట్లాడే భాష మనది, ప్రధాని అద్వానీని గౌరవించడం నేర్చుకోవాలి, భార్యను గౌరవించడం నేర్చుకోవాలంటూ బాలయ్య హితవు పలికారు. ఉత్తరాది దక్షిణాది మధ్య నిధుల విషయంలో వివక్ష చూపుతున్నారంటూ ఆయన కేంద్రంపై మండిపడ్డారు. తెలుగువాడి సత్తా చూపాల్సిన తరుణం ఆసన్నమైంది, అందరూ పోరాటంలో సంసిద్ధంగా ఉండాలంటూ బాలకృష్ణ పిలుపునిచ్చారు. శిఖండిలా వేరే వాళ్లను అడ్డుపెట్టుకుని సీట్లు రావాలని చూస్తున్నారు. వాళ్లకు రావు, సీట్లు వీళ్లకి రావు. జాగ్రత్త, నా సహనాన్ని పరీక్షించొద్దు. ధైర్యముంటే జనానికి ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి, ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారు. రాజధాని భూమి పూజ సందర్భంగా ఓ కుండలో మట్టి, ఓ కుండలో నీరు తెచ్చారు. ఇదేనా మీరిచ్చేదంటూ బాలయ్య నిలదీశారు. నిధులు ఇవ్వకుండా రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం చేస్తున్న అన్యాయానికి నిరసనగా సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం తన పుట్టినరోజున ధర్మ పోరాట దీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ దీక్ష నిర్వహించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ దీక్ష 12 గంటలకు ముగియనుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.